నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 9:30 ఆ మధ్యలో తంగడి నుంచి ఒక వాలంటీర్ ఫోన్ చేయడం జరిగింది. తంగడి వైపు నుంచి మాచవరం మండలం పిన్నెల్లెల్లే దారిలో కొన్ని మద్యం బాటిళ్ళు ఉన్నాయని చెప్పేసి సమాచారంగా వెంటనే వాలంటీర్ సమాచారం మేరకు ఇక్కడ నుండి పోలీసు మా సిబ్బందిని పంపించింది. అక్కడికి వెళ్తే అప్పటికే వాలంటీర్స్ కొంతమంది స్పాట్లో ఉండడం జరిగింది. ఇక్కడ సుమారు 4 మూటలు మద్యం బాటిల్ ఉండడం, ఇలా జరిగిందని ఏం జరిగిందని కాస్త వాళ్ళతో విచారిస్తే వాలంటీర్లు వాళ్ళు డ్యూటీ చేస్తున్న సమయంలో 4 మూటలు తీసుకుని ఇద్దరు వ్యక్తులు పిన్నెల వైపు వెళ్తున్నట్టుగా సమాచారం రావడంతో వీళ్ళను తీసుకెళ్తున్న వ్యక్తులు గమనించి ఆ మూటలన్నీ అక్కడ పడేసి పారిపోయినట్లుగా మాకు వాళ్ళు తెలియపరచడం జరిగింది. అంతటా ఆ బాటిల్ అన్నింటినీ కూడాను మేము స్వాధీనం చేసుకుని స్టేషన్ తీసుకుని వచ్చి చూడగా వాటన్నింటినీ ఓపెన్ చేస్తే సుమారు 510 బాటిల్, అందులో మ్యాన్స్ రాస్ ఫుల్ బాటిల్స్ సుమారు 60 బాటిల్లు, రిమైనింగ్ 450 దాకా వాటర్ బాటిల్లు, ఓల్డర్ బాటిల్ వాటర్ బాటిల్లు ఉండడం జరిగింది. టోటల్ 510 మద్యం బాటిల్ ఉండడం జరిగింది. వాటన్నిటిని కూడాను తీసుకుని కేసు నమోదు చేసి వాటిని విచారణ మీద సీజ్ చేయడం జరిగింది. దాని మీద అసలు బాటిల్స్ ఎవరు తెచ్చారు, ఎక్కడికి వెళ్తున్నాయని దాని మీద కాస్త లోతుగా విచారణ చేసి అసలు విషయాలను రాబట్టడం జరుగుతుంది. ఏదైనా కొత్త ఇన్వెస్టిగేషన్ ఏదంటే మీకు అందరికీ తెలియపరచుకోవాలి. నేను తెంగడ వాలంటీర్ని. మా తెంగడ గ్రామాన్ని బట్టి మన గ్రామ పెద్దలు ఈరోజు మద్యం రవాణాను చూసి మన గ్రామ పెద్దలు మాకు వాలంటీర్ అయిన నాకు తెలియజేయడం జరిగింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి చూశాను, నాకు 4 బ్యాగులు మద్యం కనిపించడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళేలోపు మద్యం రవాణా చేసేటువంటి వాళ్ళు పారిపోయారు. నేను ఆ సమాచారాన్ని వెంటనే మన దాచిపల్లి మండలం అయినటువంటి మన ఎస్ఏ గారికి తెలియజేశాను. వెంటనే ఎస్ఏ గారు వచ్చి ఆ మద్యాన్ని చూసి వాళ్ళు దాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. మీరు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు ఇలాంటివి? మా ఎమ్మెల్యే గారు కాశీమహేష్ రెడ్డి గారు అవినీతి లేని గ్రామాలుగా చూడాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు మాకు తెలియజేసి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు మేము అన్నీ గమనించుకొని గ్రామ పెద్దల ఆదేశాల మేరకు మేము కూడా పనిచేస్తున్నాము.